ఈరోజు పల్లె ప్రగతిపై ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండల సర్పంచులతో రివ్యూకు విచ్చేసినటువంటి సర్పంచులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సర్పంచులు చాలా గొప్పగా సర్పంచుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గత చరిత్రలో ఎవరు ఏ సర్పంచ్ చేయలేని పనులు ఈ సర్పంచులు చేశారు. ఈ సందర్భంగా వారందరిని నేను పేరు పేరున ఆర్మూర్ మండల సర్పంచులందర్ని వారిని ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా ఇక్కడ అక్కడ చూస్తూ ఉంటే వైకుంఠ ధామంలో ట్రాక్టర్ల ద్వారా అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేసి గబ్రేజ్ ఏదైనా ఉంటుంది అంతా కూడా తీసేసి దాని తర్వాత సర్పంచులు పల్లె పల్లెన ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటారు కదా అందరూ, అందరు సర్పంచులు నాటారా, నాటిన వాళ్ళందరూ చేతులెత్తారు మొత్తం. తర్వాత పాత ఇండ్లలో మొక్కలు పిచ్చి మొక్కలు తీసేశారు కదా, రోడ్డుకు ఇరువైపులా క్లీన్ అండ్ గ్రీన్ అయిందా. ఇదే ఊరు సర్పంచ్ది ఇది, ఈ ఫోటో సిరిబ్రాల్ ఏం ఏంది వైకుంఠ ధామమ్మా, వైకుంఠ ధామాలు అందరి అయిపోయినాయా, కానోళ్ళు ఎవరన్నారా, మొత్తం మొత్తం వైకుంఠ ధామం అన్ని ఊర్లలో నర్సరీలు ఉన్నాయా, అన్ని ఊర్లలో ఒక ఊర్లో ఎన్ని చెట్లను పెంచుతూ ఉన్నారు, 20,000 మొక్కలు చెట్లు లెక్క పెడితే ఉంటాయా. ఇది ఇది ఏ ఊరు నర్సరీ, ఇది నర్సరీ అది సుర్బిరా, అన్ని సుర్బిరాల ఫోటోలేనా, ఇతర సర్పంచులు వెళ్ళేవా. ఈ మొరం ఎక్కడ, మొరంతో గుంతలు కుడిపారా, ప్రతి నెల నెల మీ అందరి డబ్బులు వస్తున్నాయి కదా, ఎంత వస్తున్నాయి అంకాపూర్కి, ఎంత వచ్చింది అంకాపూర్ సర్పంచ్కు ఎవ్రీ మంత్, ఎక్కువ రావాలనే, మీ జనాభా ఎక్కువ కదా, అది మొత్తం కలిపి చెప్పు. నీదెంత పిప్రి, నీకెంత, నీకెంత కల్లెమోన్, ఆలూరు, ఖానాపూర్, మగ్గిడి, దేగం సర్పంచ్ 4 లక్షల, చేపూర్ సర్పంచ్, ఇసపల్లి రాజు, మన రాంపూర్, నెక్స్ట్ గగ్గుపల్లి, నీ సర్పంచ్ కొమ్మన్పల్లి, తక్కువ నీకు తక్కువ వచ్చే సర్పంచ్ నీది గోవింద్పేట్ 6.5. మరి ఈ డబ్బులని కరెక్ట్గా వినియోగిస్తున్నారు కదా, ఒక్కొక్క సర్పంచ్ మినిమం ఎన్ని మీటర్ల డ్రైనేజీలు ఏర్పాటు చేసింది ఇప్పటికి 1500. మీరు 1500. ఎందుకు బాగా తక్కువ అయింది నీ దగ్గర? ఓకే ఓకే. ఇది ఎవరిది, సుర్బిరాల్దేనా, ఏం చేస్తున్నావు, ఇది ఏం చేస్తున్నావు అంటే అటు కూడా ఏం చేస్తున్నావు, ఓకే ఈ జేసీపీతో ఏం చేయిస్తున్నావు సార్? సర్పంచ్ కొమ్మన్పల్లి గారు, నెక్స్ట్ సర్పంచ్ మన రాంపూర్, నెక్స్ట్ గగ్గుపల్లి, ఇసపల్లి సర్పంచ్ సాబ్, తగ్గింది ఎక్కువ ఇంకా కావాలా, మధు మిర్దాపల్లి సర్పంచ్ సాబ్, చేపూర్ సర్పంచ్ సాబ్ చాయన్న, గణేష్ ఇది మన గోవింద్పేట సిద్దిగోసురేనా, ఓకే అన్నయ్య వెరీ గుడ్. మీరు సర్పంచుల గ్రూప్లో పెడతలేరు, అందరు అప్డేట్ చేయాలా. ఉత్తమ గ్రామ పంచాయతీ ఏది వచ్చింది ఇప్పుడు, గోవింద్పేటనా, గోవింద్పేట పెట్టండి, బాగున్నాయి వెరీ గుడ్. గోవింద్పేట సర్పంచ్కు ముబారక్. ఇప్పుడు ఈ అన్ని ఊర్ల లింక్ రోడ్లు తీయండి, సర్పంచులు అంతా లింక్ రోడ్లు ఇవ్వండి. రేపు మంత్రి దగ్గర పోతున్నాం కదా, ఇప్పుడు లింక్ రోడ్ మంత్రి లింక్ రోడ్ వచ్చేసింది, వెల్మలాడ బైపాస్ వచ్చింది, ఇట్లా ఏం లింక్ రోడ్ని తీసి పెడితే రేపు పంచాయతీరాజ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, లెటర్ అని తయారు చేయించుకోండి. నేను పోయిన తర్వాత ఎన్ని ఉంటాయి అన్ని ఆరుమూరులో తోట్ల రోడ్లతో సహా ఫతేపూర్ లక్ష్మకరాలే బాగా చేశాడు గోవింద్పేట నర్సరీ. దీంట్లోకి వెళ్ళాం కదా, కొబ్బరికాయ కొట్టాం కదా, నర్సరీ మంచిగా బ్రహ్మాండంగా పెంచాడు. అన్నూరులో నర్సరీలు పెంచుతారు కదా, ఖాళీ ప్లాట్లకు నోటీసులు ఇచ్చిర్రా, ఖాళీ ప్లాట్లకు నోటీసులు ఇచ్చిర్రా, నోటీసులు ఇవ్వండి, ఇల్లు పర్మిషన్ అప్పుడు అడిగితే వాళ్ళు పెనాల్టీ కింద అజ్జేయాలి. ఎందుకంటే ఈ ఇక్కడ చెత్త చెత్త ఉంటే ఈ రోడ్లకు, రోడ్లకు రెండు వైపులా క్లీన్ అండ్ గ్రీన్ చేసారు కదా, చెట్లు పెట్టారు కదా, ప్రతి ఇంటికి ఎన్ని మొక్కలు ఇచ్చారు, 6 ఇచ్చారా,
ముఖ్యమంత్రి గారు కూడా అతి త్వరలో ఏ ఊరికి విజిట్ చేస్తారో తెలియదు, ధన్మన్ వచ్చేస్తారు, ఆ సర్పంచ్ సంగతి అప్పుడు తేలిపోతుంది అక్కడ. తర్వాత రెండు వరుసలు పెట్టారు కదా, ట్రీ గార్డ్స్ పెట్టారా, అన్ని ఊర్లకు ట్రాక్టర్లు ఉన్నాయి కదా, ట్రాక్టర్లో నీళ్లు పోస్తురా రోజు, అందరు ఇన్వాల్వ్ అవుతురా. ఓకే, ఇప్పుడు చెట్ల మొక్కలు పండ్ల మొక్కలు ఉన్నాయా? ఇది గోవింద్పేట వైకుంఠధాగం, ఇట్లా బ్రహ్మాండంగా ఉద్యానవనం లాగా ఉంది. చూస్తున్నాం చూస్తున్నాం, నాకు కాదు సర్పంచ్ల గ్రూప్లో పెట్టాలా. ఇది గోవింద్పేట, ఇది ఉత్తమ గ్రామ పంచాయతీ, పల్లెలకు పచ్చని ఆహారం మంచి వచ్చింది, మంచి వచ్చింది గోవింద్పేట కూడా వచ్చింది. నెక్స్ట్ ఏ విలేజ్? ఇది ట్యాంక్ మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇళ్ళకు పళ్ళు నల్ల తిప్పితే నీళ్ళు వస్తున్నాయి కదా ప్రతి ఇంటికి. మరి చెప్పాలి, అది రాసుకోవాలా, రాసుకో బాబు, ఇట్రా ఇక్కడుండి రాసుకున్నాం. పైప్ ఏ ఊర్లో? రాంపూర్లో మిషన్ భగీరథ ఏయి గల్పాలా, ఏయి గల్పరా బాబు. ఓకే, రైతు వేదికలు అయిపోయినాయా? రైతు వేదిక పిప్రి చాలా బాగుంది. ఇది ముందర కొద్ది లాన్ పెట్టేసి, లాన్ ముందట లాన్ రావాలా, కొద్ది చెట్లు. రైతు వేదికలు అయినాయా? ఈ డంపింగ్ యార్డ్లో ఇదేంది డంపింగ్ యార్డ్? తడి చెత్త పొడి చెత్త పిప్రిలో వర్మీ కంపోస్ట్ అయిందా? ఓకే, ఈ మిషన్ భారతి ఇంకేం ప్రాబ్లం లేవా వేరే ఊర్లలో? మార్చాలి, రాసుకో బాబు, సర్పంచ్ల గ్రూప్లో రాయండి, రాయండి. ఉన్నావా సర్పంచ్ల గ్రూప్లో? 120 KL పెట్టేస్తాం. ఇదేంది ఖానాపూర్ సర్పంచ్, ఇదేంది వైకుంఠధాము? మంచి, సూపర్. ఓకే, ఇది ఎక్కడ? పిప్రి, వెరీ గుడ్. ఓకే, ఇసపల్లి సర్పంచ్ సాబ్, ఇసపల్లి సర్పంచ్ గారి వర్క్ ఇది ఎక్కడ సర్పంచ్ సాబ్? సూపర్, బాగా వచ్చింది, వెరీ గుడ్. సర్పంచులంతా బాగా పనిచేస్తూ ఉన్నారు, ఇంకా చేయాలా. సబ్స్టేషన్ పెట్టినా? ఓకే, పోల్లా, పోల్ ఎలక్ట్రికల్ వైర్లు ఎన్ని వేశారు? అందరు లైట్లు లూజ్ లైన్ కూడా వేసేసారు. 11 KV మార్చారు, 11 KV మీద ఉండే ఇళ్ళ లీకేజ్ బయటి ఓకే. ఏ డి గల్పు, డి గల్పు ఫోన్ గల్పు, టైటిల్ ఓకే. ఓకే, లూజ్ లైన్లు అన్నీ అయిపోయినాయా? స్తంభాలు వచ్చినాయి, వైకుంఠధాములు అన్నీ అయిపోయినట్టే. మిషన్ భగీరథ ట్యాంకులు 100 ప్రతి ఇంటి, కొత్త కనెక్షన్లు ఏం లేవు కదా. కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకుని ఉన్నారు కదా, సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అక్కడ ఇచ్చేస్తా, మండల సర్పంచులు అత్తాలకు ఇచ్చేస్తాం, ఆన్లైన్ పంచుతాం. కళ్యాణ్ లక్ష్మి కూడా మండే అక్కడికి వస్తారు, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, నేను సిగ్నేచర్స్ అక్కడే పెడతా. కొత్త సిస్టమ్ పెట్టిన, ఏదున్నా మీ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్ల ద్వారా పోవాలి. అన్ని రేపు తెలు అద్దె వాళ్ళు రావాలా, మీ కార్లో రావాలా, మీరే తీసుకొని పోవాలి. తర్వాత జేసీబీతో అన్ని క్లీన్ చేశారు కదా, ట్రాక్టర్లు మల్టీపర్పస్ యూజ్ అవుతున్నాయి కదా. ఒకటి నీళ్ళ ట్యాంకులు, చెట్లను రక్షించుకుంటున్నాం కదా 100%. స్వర్గరథాలు ఇప్పుడు నేను నా స్వర్గరథం ఎవరు అడుగుతలేరు, మీరు చేసి ఇట్లా. గతంలో ఒకటే స్వర్గరథం ఉండేది మా తాత పేరు మీద పెడితే కదా, అది ఇప్పుడు మీరు సర్పంచులంతా మంచి ట్రాక్టర్లు కొని చేసేసరికి
మీ దగ్గరే స్టార్ట్ అయింది స్టేట్ లా ఉద్యానవనాలు ఉద్యానవనాలు మంచి కోతుల బెడది కూడా మనం మొన్న మా పిఎస్సీ మీటింగ్ లో మేము రికమెండ్ చేసినాం కమిటీ కోతులను అడవి పందులను మన ప్రాంతంలో ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి కదా అవి కూడా తీసుకో వాపస్ దాన్ని చేయడానికి ఏదన్నా ప్రత్యేకమైన తీసుకురావాలని చెప్పినాము ఇంకా ఇంకేమున్నాయి పనులు మిగిలిపోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఇక చూస్తున్నాం ఇప్పుడు కొన్ని ఊర్లలో స్టార్ట్ అయినాయి కాగానే మోడల్ కాగానే మిగతా ఊర్లలో వచ్చే విధంగా చేద్దాం ఒక పని చేయండి మీరు ఇక్కడ కొద్దిసేపు ఉండి ఆ సదానందాన్ని పట్టుకొని సుమంత్ని పట్టుకొని ఇప్పుడు వస్తాం మేము ఇక్కడ పోయి అన్ని లెటర్ తయారు చేయండి రేపు పొద్దున అన్ని ఇచ్చేద్దాం ఆయన తర్వాత ఎన్ఆర్జిఎస్ రోడ్లు కూడా ఫైనల్ చేసేది ఉంది కూర్చుండి అనుకొని ఫైనల్ చేసి అవి ఇచ్చేద్దాం కొంచెం ఇది ఎవరిది చెట్లు ఇంత అబ్బా పూలు పూసినాయా అరే ఇప్పుడు ఒక ఫోన్ కలిపారు ఇదే ఊరు దీని పేరు పెట్టలే దిగమ్మ పేరు పెట్టలే మంచి అయిపోయిందిలే నర్సరీ కూడా అన్ని బాగున్నాయి ఓకే ఈరోజు ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో పాత ఇండ్ల అవి కానీ బోర్ పంపులు ఎక్కడ ఓపెన్ ఉన్నాయో కానీ బావిలు ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఉన్నా కానీ రోడ్డుకి ఇరుపక్కల క్లీనింగు ఖాళీగా ఉన్న ప్లాట్లు చెత్త అంతా తీసేయడము ఇవన్నీ పనులు మళ్ళీ మనం రివ్యూ నెక్స్ట్ 1 మంత్కు ఉంటుంది 1 మంత్ రివ్యూలో సర్పంచులందరూ పూర్తిగా అసంపూర్ణంగా ఉన్న పనులన్నింటినీ మొత్తం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసేసి మళ్ళా నెక్స్ట్ రివ్యూలో మనం కలుసుకుందాం అట్లనే మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా ప్రతి సోమవారం అక్కడికి వస్తాం సమస్యలపై రేపు మంత్రి గారిని కలవబోతున్నా కూడా మొత్తం సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాసుకొని తీసుకురండి మండల వైజాగ్ ఈ మండలం అయినాక నెక్స్ట్ వేరే మండలం వాళ్ళని పిలుద్దాం దాని తర్వాత అక్కడ సోమవారం ఎప్పుడైతే వస్తామో ఒకవైపు అధికారులు ఉంటారు ఇంకొక వైపు ప్రజాప్రతినిధులు ఉంటారు ఆ సిస్టమ్ రివ్యూ క్యాంప్ ఆఫీస్లో బయట అటెండ్ చేస్తాం అక్కడ ఉంటాం ఆ విధంగా ముందరుకుదాం ఈ పల్లె గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని విజయవంతంగా పూర్తిగా ఇంకా మిగిలి ఉన్న పనులు కాని పనులు చేయలేని పనులను కూడా మా దృష్టికి తీసుకురండి ప్రతి ఊరు లింక్ రోడ్లు కూడా వేసుకుందాం ఇది ఒకటి చివరిగా మనకు మిగిలింది డబుల్ బెడ్రూమ్ కూడా నా దగ్గర 5,000 ఇండ్లు శాంక్షన్ ఉన్నాయి మీ గ్రామాల్లో మీరు ఎవరన్నా ఒక కాంట్రాక్టర్ పట్టుకొని చేస్తామంటే చేపిస్తామంటే అంకాపూర్లో కిషోర్ చేయించినట్టు పెరికిట్లు వచ్చినట్టు చేయిస్తంటే మీకు కూడా ఇండ్లు ఒక్కో సర్పంచ్కి ఇండ్ అని ఇస్తాను ఆ ఊర్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చెందుతాయి అని చెప్పి మీ అందరికీ అక్కడికి రివ్యూ మీటింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సర్పంచులందరికీ